కొన్ని హెచ్ఎన్ఎస్ఎస్ లో జస్ట్ ఒక శాంపుల్ ఏ విధంగా ఎస్కలేట్ చేశారు ఎంత అమౌంట్ అనేది ఒక్కసారి చూడండి అధ్యక్ష కొన్ని అధ్యక్ష అధ్యక్ష ఒక ప్యాకేజ్ 2,10,43,00,000 తీస్తే 92 లక్షలు అయింది అధ్యక్ష అలాగే ప్యాకేజ్ నెంబర్ 5-4 15 కోట్లు తీసుకుంటే 50 కోట్లు అయింది ఇంకోటి 15 కోట్లు బ్యాలెన్స్ ఉంటే 60 అయింది 6 కోట్లది 35 అయింది 14 కోట్లది 50-51 6 కోట్లు ఇంకో 30 17 కోట్లు 50 16 కోట్లు 69 ఈ విధంగా అధ్యక్ష 1:5 రేషియో 1:10 రేషియో ఈ విధంగా పెంచుకుంటూ ఇష్టానుసారంగా దీంట్లో ఎవరు చేశారంటే అధ్యక్ష పూర్తిగా అధ్యక్ష గతంలో ఉన్న వాళ్ళ సభ్యులే రాజ్యసభ సభ్యులు ఇంకొక సభ్యులు వాళ్ళు పూర్తిగా వాళ్ళు తీసుకెళ్ళి పూర్తిగా ఇన్ని కూడా కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష ఇందాక ఇంకో దాని గురించి చెప్పాడు అధ్యక్ష 10 కోట్ల బ్యాలెన్స్ ఉంటే 110 కోట్లు చెప్పాడని చెప్పాడు ప్రకాష్ గాలేరు నగరి ప్యాకేజ్ నెంబర్ 29 అధ్యక్ష దాంట్లో 10 కోట్లు కూడా కాదు అధ్యక్ష 171 కోట్లు పని అయితే పని జరిగింది 166 కోట్లు ఇంకా బ్యాలెన్స్ 5 కోట్లు అధ్యక్ష దానికి ఏం పెట్టారంటే అధ్యక్ష ద ఏజెన్సీ హాస్ రిప్రజెంటెడ్ డ్యూ టు నార్మల్ ఇంక్రీజ్ ఇన్ సిసి వాల్ సైడ్ వాల్ క్వాంటిటీస్ యాజ్ పర్ యాక్చువల్స్ అని చెప్పి అధ్యక్ష ఆ 5 కోట్లు ఎంత అయిందో అధ్యక్ష తెలుసా అధ్యక్ష 137 కోట్లు అధ్యక్ష 5 కోట్ల రూపాయలు పని మిగిలిన దాన్ని 137 కోట్ల రూపాయలు ఈ విధంగా ఇష్టానుసారంగా అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష గోవర్ధన గారు చెప్పారు అధ్యక్ష అప్పటికి 35 ఇయర్స్ ఇండస్ట్రీ అనుకుంటాను అధ్యక్ష అంటే అప్పటికి 35 or 36 అధ్యక్ష వాళ్ళు వచ్చిన తర్వాత ఆగస్టులో రిలీజ్ చేశారు అధ్యక్ష వైట్ పేపరు ఆ వైట్ పేపర్లో వాళ్ళు చెప్పిందే 17,000 కోట్ల రూపాయలు 365 కోట్లు సరిపోతుంది ఎక్స్క్లూడింగ్ పోలవరం అని ఇచ్చారు కానీ అధ్యక్ష దాని దగ్గర నుంచి వీళ్ళు ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎంత పెంచారో తెలుసు అధ్యక్ష దాదాపు 16,000 కోట్ల ఎక్సెస్ వెళ్ళారు అధ్యక్ష అంటే అంతకి ఎంత దాదాపు ఆయనకు అన్ని సంవత్సరాల అనుభవం మేము చూస్తే అనుభవం లేని వాళ్ళమి వాళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఏ విధంగా తీసుకోవాలో ఏ విధంగా వాళ్ళు వాళ్ళకి కట్టబెట్టుకోవాలో వాళ్ళ 36 సంవత్సరాల అనుభవం మేబీ 17,000 కోట్లని 36,000 కోట్లకు పనిచేసిందో నాకైతే తెలియదు అధ్యక్ష అధ్యక్ష ఇదే కదా అధ్యక్ష అన్నింటిలో అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అధ్యక్ష తొవ్వేకుంది రోజుకో ఒకటి అధ్యక్ష నిన్నే సాయంకాలం అధ్యక్ష నేను కూర్చొని ఏదన్నా మాట్లాడుతుంటే నేను ఒక సేవ ఒకటి చెప్పాను అధ్యక్ష ఒక బిల్లు వచ్చింది అధ్యక్ష ఏంటంటే ఆయన ఒక గేటు కొట్టిన ఫోటో తిన దానికి అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ 2,30,00,000 రూపాయలు బిల్లు అధ్యక్ష అధ్యక్ష ఆయన పోయి గేట్లు కూడా ఇంకా పూర్తిగా రాలా అన్ని కూడా ఒక గేటు ఆయన ఊరికి ముందు నేను గేట్లు పెట్టేశానని చెప్పి ఆడి గేట్కి వెళ్ళి ఒక ఫోటో దిగను దాని అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎంత తెలుసు అధ్యక్ష 2,30,00,000 ఇట్లా ఎన్ని ఉన్నాయి అధ్యక్ష ఎన్ని కూడా తీస్తూ ఉంటే పోతా ఉంటే అధ్యక్ష ఈ విధంగా ఎన్ని సినిమాలు ఉన్నాయో దాంట్లో ఎన్నెన్ని యాడ్లు ఉన్నాయో ఎన్నెన్ని వీడియోలు ఉన్నాయో తెలియట్లేదు అధ్యక్ష దీనికి ఎన్నెన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా తగలేస్తున్నారు అధ్యక్ష ఈ డబ్బులన్నీ ఈ పాటికి కానీ చేస్తుంటే అధ్యక్ష ఈ పాటికి దాదాపు అన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి వీళ్ళు కంప్లీటెడ్ అధ్యక్ష అధ్యక్ష అలాగే చెప్పారు అధ్యక్ష దీనికి సంబంధించి అన్ని వర్క్స్ కూడా సంబంధించి అధ్యక్ష మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మేము స్పష్టంగా చెప్పాము అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలోనే అధ్యక్ష ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక కోల్ ఇండియాలోనే ఉంది అధ్యక్ష రివర్స్ ట్రెండరింగ్ అనేది ఇప్పటిదాకా ఎక్కడా కూడా లేదు అధ్యక్ష తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజే చెప్పాడు అధ్యక్ష మేము ప్రాజెక్టులు ఏ విధంగా పారదర్శకంగా తీసుకుంటాం ఏదైతే దానికి సంబంధించి ఒక జడ్జిని అపాయింట్మెంట్ చేసి ఆయనకు ఒక కమిటీని ఏదైతే ఒక టెక్నికల్ కమిటీని అందజేస్తాం ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఏ టెండర్ అయినా కానీ ఇట్ ఈస్ అండర్ స్క్రూటినీ ఆఫ్ 7 రోజుల పాటు మేము పబ్లిక్ డొమైన్లో పెడతాం ఎవరైనా దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళు పర్యూ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఇది ఇవ్వచ్చు దానికి సంబంధించి జ్యుడిషియల్ ఇది అనుమతి తర్వాతే ఆ టెండర్ వస్తుంది ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసి ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసి
ఈరోజు దానికి సంబంధించి ప్రభుత్వానికి ఏదైతే డబ్బులు మిగిల్చే కార్యక్రమాన్ని తీసుకురావాలని చెప్పి భారతదేశం చరిత్రలో టెండరింగ్ సిస్టంలో జ్యుడిషియల్ సిస్టమ్ని తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ సిస్టమ్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ది ఎస్కలేషన్ ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కొన్ని ఏం చేస్తాం అధ్యక్ష నాకు చెప్పారు సభ్యులు. సరే ఇప్పుడు వచ్చినాయి మనం మిగిలి ఉన్నాయి మనం చేయొచ్చు కానీ మొత్తం ఏదైతే విడగొట్టి 17-18లో వాళ్ళ సభ్యులకి మొత్తం ఏదైతే అంటగట్టారో దాని పరిస్థితి ఏంది, ముక్కలు ముక్కలుగా చేసి హడావుడిగా ముక్కలు ముక్కలుగా చేసి ఏదైతే అంటగట్టారో దాన్ని అయిందని దానికి సంబంధించి కూడా అధ్యక్ష విఆర్ ఒక సబ్ కమిటీ వేస్తున్నాం. ఆ సబ్ కమిటీ కూడా ఎన్ని ప్రాజెక్ట్స్ని ఏ విధంగా పెంచారు ఏ విధంగా చేశారని కూడా రివ్యూ చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్టుని కూడా అధ్యక్ష ఏ విధంగా అన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతాం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు రివర్స్ సెంటరింగే కాదు జ్యుడిషియల్ సిస్టమే కాదు ఈరోజు ప్రతి ఒక్కటి అధ్యక్ష. అదే ఇంత ఇంకో సభ్యులు చెప్పారు అధ్యక్ష 4 సంవత్సరాల 6 నెలల పాటు కాంబు ఉన్నాం అధ్యక్ష. ఇంకా 3 నెలలు ఎన్నికలు ఉన్నప్పుడు దాదాపు 20,000 కోట్లకి వర్కులు హడావిడిగా పిలిచేసి మొత్తం ముగ్గురికి అధ్యక్ష 3 గురికో 4 గురికో వాళ్ళు మొత్తం వాళ్ళకి సభ్యులకి కట్టబెట్టి దాంట్లో కూడా అధ్యక్ష అన్ని ఎక్సెస్లు అధ్యక్ష 80% ఆఫ్ వర్క్స్ ఆల్ అబౌవ్ 4% ఎక్సెస్ అధ్యక్ష. నాకు తెలియక అడుగుతాను అధ్యక్ష ఏ వర్క్ వేసినా ఫలానా కాంట్రాక్టర్లకే ఎక్సెస్ వస్తుంది అధ్యక్ష 4.9 అంటే ఆ విధంగా క్వాలిఫికేషన్ని సెట్ చేయటం. వీళ్ళు తప్ప ఎలా ఉంటారంటే అధ్యక్ష ఈయన 1 ఉంటాడు ఆయన దీంట్లో 2 ఉంటాడు ఇంకో వర్క్ వెళ్తే ఆయన 1 ఉంటాడు ఈయన 2 ఉంటాడు మొత్తం వాళ్ళే వీళ్ళ ముగ్గురికే మొత్తం పంచే కార్యక్రమంలో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ క్రైటీరియాని సెట్ చేయటం వాళ్ళని కూర్చో రింగ్ చేయటం ఒక కార్టెల్ ఫామ్ చేయటం ఫామ్ చేసిన తర్వాత వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం చేయటం అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అధ్యక్ష మొత్తం కూడా వీఆర్ రివ్యూయింగ్ ఇట్ ప్రతిదీ కూడా రివ్యూ చేస్తున్నాం అధ్యక్ష. రివ్యూ చేయటమే కాకుండా దేంట్లో ఏదైతే ఎక్కడైతే మేము తగ్గించవచ్చో అధ్యక్ష వీఆర్ క్రిస్టల్ క్లియర్ అధ్యక్ష. మేము ఎవరి మీద కూడా ఏదైతే ఈ కొత్త ప్రాజెక్ట్స్ కానీ రివర్స్ టెండరింగ్ కానీ ఏ కాంట్రాక్టర్ మీద కానీ మాకు ఏ విధమైన ద్వేషాలు లేదు అధ్యక్ష. బట్ ఆర్ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ వెరీ క్రిస్టల్ క్లియర్ అధ్యక్ష. ఈరోజు 1 రూపాయి తగ్గించినా కూడా ఈరోజు ఏదైతే వాళ్ళు 5 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్న మాట అధ్యక్ష మేము ఇంకా వాళ్ళు మాకు 3,60,000 కోట్లు అప్పిచ్చిన ప్రతి డిపో 20,000 కోట్ల రూపాయలు మాకు బకాయిలు మా మీద వేసిపోయినా ఈ రోజుటికి కూడా అధ్యక్ష మేము ఎక్కడా కూడా డబ్బు లేవు మేము చేయలేము మా ఈ రాష్ట్రం ఇదే అయిపోతుంది అయినా నేనే చేస్తున్నానని చెప్పి డబ్బు మాత్రం 5 సంవత్సరాలు కొట్టుకోవట్లేదు అధ్యక్ష. మేము ఒక పాజిటివ్ వేలో పోతున్నాం మాకు ఒక నమ్మకం ఉంది మా ముఖ్యమంత్రి గారికి ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా మేము దీన్ని ఫోర్గో చేస్తాం ముందుకు వెళ్తామని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తాం. అంతేగాని 5 సంవత్సరాల పాటు డబ్బు లేవు రాష్ట్రం అప్పుల్లో ఉంది కష్టాల్లో ఉంది నేను ఒక్కడనే 7 నుంచి రాత్రి దాకా 11 దాకా ఈ రాష్ట్రంలో ఎవరు కష్టపడట్లేదు నేను చెప్పి చెప్పుకుంటూ 1,000,000 కోట్ల రూపాయలు దోపిడీ 1,000,000 కోట్ల రూపాయలు ఈ విధంగా అనామలీస్ అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా మేము మరోసారి చెప్తున్నాం మాకు ఏ కాంట్రాక్టర్ల మీద లేకపోతే ఏ అధికారుల మీద మాకు ఏ విధమైన ద్వేషం లేదు అధ్యక్ష. బట్ దీంట్లో జరిగిన ఎందుకంటే దీంట్లో రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు ఏదైతే కారణాలు కావచ్చు ఏదైతే జరిగిన ఎస్కలేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంతవరకు తగ్గించి ఏ దాంట్లో ఎంతవరకు తగ్గించి కనీసం ఎంత ఒక అమౌంట్ ప్రభుత్వానికి మిగిలించి ఆ డబ్బుల్ని ఇది చేయాలని ఒక ఆదా చేయాలని ఒక ప్రక్రియతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. దానికి సంబంధించి మేము ఒక కమిటీ కూడా వేయటం జరిగింది. ఇప్పటికే అన్ని ప్రాజెక్ట్స్ని మేజర్ ప్రాజెక్ట్స్ని ఏదైతే మేము టాప్ ప్రయారిటీగా తీసుకోవాలనుకుంటున్నామో ఏదైతే పోలవరం వెలిగొండ హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ అండ్ వంశ ద్వారా ఈ 1st టాప్ 5ని కూడా 1st కమిటీతో ఇది చేయించుకోవాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష నాకు సోదరులు చెప్పినట్టు కూడా దాదాపు 20,000 కోట్ల ప్రాజెక్టులు దాంట్లో కూడా ఏ ప్రాజెక్టులు మాకు ఇప్పుడు అవసరమో అవి కూడా తీసుకుంటాం వాటిని కూడా రివ్యూ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. దేనికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇదే వేశారు దేనికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇస్ బీన్ ఎస్కలేటెడ్ అనేది కూడా ఖచ్చితంగా దాంట్లో కూడా 2-3 వేల కోట్ల రూపాయలు పై మాట కూడా పెరుగుంది అధ్యక్ష. దాన్ని కూడా కమిటీ రివ్యూ చేస్తుంది ఖచ్చితంగా దాన్ని కూడా ముందుకు బయట పెడతాం అధ్యక్ష. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో అధ్యక్ష దేంట్లో చూసినా కూడా ఈరోజు దాదాపు
268 వర్కుల అధ్యక్ష దాదాపు 60C కింద తీశారు. 268 వర్కుల 60C కింద తీస్తే అధ్యక్ష దాంట్లో రిత్విక్కి సంబంధించిన ఏదైతే 1600 కోట్ల రూపాయలు దాదాపు రిత్విక్కి కట్టబెట్టారు అధ్యక్ష. దాని తర్వాత వాళ్ళకి మిగిలిన వర్కులు కూడా ఎంత తెలుసా, దాదాపు 300-400 పెండింగ్ ఉంటే దాని అమాంతంగా 1500 కోట్లకి వాళ్ళకి రిత్విక్ అధ్యక్ష. ఈ విధంగా వాళ్ళ ముఖ్యస్థులకి లేకపోతే బాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి పూర్తిగా కూడా అధ్యక్ష ప్రతి ఒక్కటి కూడా మేము సబ్ కమిటీలో తీసుకొస్తున్నాం. దానికి సంబంధించి ప్రతిదీ కూడా ఇది కూడా చేయటం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, ఈరోజు అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కమిటీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా మేము మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా పూర్తి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దిస్ గవర్నమెంట్ టెండరింగ్ సిస్టంలో ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని ఎవరు కూడా కనీసం క్వశ్చన్ చేయలేని ఒక జ్యుడిషియల్ సిస్టంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. వీఆర్ ప్రౌడ్ మా సిస్టమ్ని ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ జ్యుడిషియల్ సిస్టమ్ని చూడండి అధ్యక్ష, మేము చెప్తున్నాం దిస్ సిస్టమ్ విల్ బి ఫాలోడ్, ఎంటైర్ కంట్రీ కూడా దీన్ని ఫాలో అవుతుంది అధ్యక్ష. ఇది ఖచ్చితంగా చెప్తే కొందరు పాపం నవ్వుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు అధ్యక్ష, ఇబ్బంది లేదు. ఎందుకంటే పాపం ఇప్పుడు కక్కలేక మింగలేక నవ్వుకుంటూ ఎందుకంటే అధ్యక్ష ఆయన 5 సంవత్సరాల్లో పాపం నవ్విందే లేదు అధ్యక్ష. ఆయన నవ్వితే చూడాలని చాలామంది ఉన్నారు, పాపం ఇప్పుడు నవ్విందిలే, ఎందుకంటే రాదు కదా. కాబట్టి పాపం ఇప్పుడు తెచ్చుకొని కొందరు నవ్వుతున్నారు అధ్యక్ష. ఏం పర్వాలేదు కదా అధ్యక్ష, అన్నీ కూడా తొందరలోనే బయటకు వస్తాయి అధ్యక్ష. బ్రహ్మనాయుడు గారు మా వినుకొండ సిగ్నేటరీ కూర్చొని ఇస్తా. వినుకొండ నియోజకవర్గం పూర్తి స్థాయిలో తాగునీరు సమస్య అన్ని విధాల మాకు వినుకొండకి 5 మండలాలు ఉంటే 5 మండలాలకు కూడా ఎక్కడ కూడా తాగటానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ట్యాంకర్లు పెట్టి తోలే పరిస్థితి ఏర్పడిన పరిస్థితి. అదేవిధంగా బొల్లాపల్లి మండలానికి గతంలో కూడా చెప్పాం, ఎల్దుర్తి మండలానికి మాచర్ల నియోజకవర్గం ఎల్దుర్తి మండలానికి వరిగపూడి సెల ప్రాజెక్టు ద్వారా 24,900 ఎకరాలకి నీళ్లు ఇవ్వటానికి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం దానితో పాటు ఆ ప్రాజెక్టును ఇంకా ఎక్సెషన్ ఇస్తే మా బొల్లాపల్లి మండలానికి 50,000 ఎకరాలు సస్యశ్యామలు అవ్వటానికి అవకాశం ఉంది. దానికి ఖర్చు వచ్చి మొత్తం కూడా 3 కోట్ల 40 లక్షలు మాత్రమే దానికి ఖర్చు అవుతుంది ఎల్దుర్తి మండలానికి. ఇంక ఎక్స్టేషన్ చేస్తే ఇంకొక 300 కోట్లు, అదొక 300, ఇదొక 300, 600 కోట్లతో ఆ ప్రాజెక్టు బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ఉపయోగపడటానికి అవకాశం ఉంది. తాగునీరు సమస్య కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా నూజెండ్ల మండలంలో బ్రహ్మాండంగా గుండ్లకమ్మ నది ఆ వైపు నుంచి వెళుతూ ఉంటే ఆ నదికి కాస్త మనం ఎత్తిపోతల పథకాలు 4 ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఇప్పటికి కూడా అమలు కాల, గత ప్రభుత్వం నుంచి కూడా ఆ ప్రాజెక్ట్ అంతా పెండింగ్ ఉంది. అక్కడ చిన్న డ్యాము నిర్మాణం జరుపుకుంటే మా వినుకొండ ప్రాంతానికి వరిగపూడిసెల ఎంత అవసరమో, ఈ తంగిరాల డ్యాము ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా తంగిరాల డ్యాము కట్టాలని శంకుస్థాపన చేసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన దాంట్లో అందులో భాగంగా అప్పుడు వాళ్ళకి స్వరాజ్యం వచ్చింది, వాళ్ళు అటు వెళ్ళిపోయారు. కానీ మా పరిస్థితి మటుకి ఇప్పటి వరకు కూడా అలాగే ఉండిపోయింది. వినుకొండ టౌన్కి నీళ్లు లేక 25 కిలోమీటర్ల ట్యాంకర్ వెళ్ళి తీసుకొని వచ్చి ఆ పట్టణానికి 70,000 మంది జనాభా ఉన్న పట్టణానికి ట్యాంకర్లతో 25 కిలోమీటర్ల పోను, 25 కిలోమీటర్లు రాను, 50 కిలోమీటర్ల నుంచి తీసుకొస్తుంటే ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. దానికి కనీసం ఈరోజు కూడా పూర్తి స్థాయి పరిష్కారం దొరకని పరిస్థితి. దాన్ని కూడా మీ ద్వారా ఇప్పుడు ఆ ఇన్కొండ మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో ఉన్న ఆ డబ్బులు కూడా 0 చేసి ఇచ్చారు. మున్సిపాలిటీలో డబ్బు లేదు నీళ్లు తోలడానికి, మొన్న కలెక్టర్ గారు కూడా వచ్చారు. జలశక్తి బయో శక్తి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ జలశక్తి అభయో ఆ ప్రాజెక్టు కింద కూడా అవకాశం వచ్చింది. అందువల్ల మీరు కాస్త దయచేసి ఇరిగేషన్ మంత్రి గారు ఇప్పుడు అర్జెంటుగా తక్షణమే మాకు నాగార్జున సాగర్ నుంచి తాగునీరు కనుక ఇవ్వగలిగితే మేము కాస్త ఊపిరి పీల్చుకుంటాం, వినుకొండ
ప్రజలందరూ కూడా అని మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి తెలియపరుస్తూ సభ్యులు బ్రహ్మనాయుడు అని చెప్పినట్టు అధ్యక్ష, ఏదైతే ఒక 4 మంత్స్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్ ఆ ప్రాజెక్టు వరకపొడి శిల్లా ప్రాజెక్టు సంబంధించి అధ్యక్ష, అది కేవలం 24,000 ఎకరాలకు మాత్రమే డిజైన్ చేసి దాదాపు 300 కోట్ల రూపాయలు వర్క్ పిలవడం జరిగింది. దానికి ఎక్సెస్ కూడా 4.9% ఎక్సెస్తో హార్డ్ వర్క్ వేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మా నాయకులు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా ఫినిష్ చేయాలంటే పాటు అది కూడా ఏంటంటే ఎక్సెస్లో ఉంది కాబట్టి దాన్ని కూడా తొందరగా రివ్యూ చేసి ఎక్కడైనా తగ్గించొచ్చా అనే దాని దాంట్లో చూసుకుంటూ కేవలం 24,000 ఎకరాల వరకే దాన్ని పరిమితం చేశారు అధ్యక్ష. యాక్చువల్గా అదే మండలంలో ఇంకో 14,000 ఉంది. అదే కాకుండా దానికి సంబంధించిన ఏదైతే వినుకొండ ఆ ప్రాంతంలో కూడా 3 మండలాలు, ఎర్రగొండపాలెంలో కూడా దానికి సంబంధించి ఒక మండలానికి సంబంధించి దాన్ని పూర్తిగా విస్తీర్ణంతో 100,000 ఎకరాలకి సంబంధించి పల్నాడు ప్రాంతంలో పూర్తిగా దాన్ని విస్తరించాలని ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఇది తొందరగా ఈ వారం 10 రోజుల్లో దాన్ని ఫైనలైజ్ అయిన తర్వాత అధ్యక్ష తొందరగా దాన్ని చేపట్టడమే కాకుండా అది కేవలం 24,000 ఎకరాలకే పరిమితం చేయకుండా పూర్తిగా 100,000 ఎకరాలకు సంబంధించి పూర్తిగా దాన్ని ఆ ప్రాంతం అంతా కూడా విస్తరణ చేసి పల్నాడు ప్రాంతానికి పూర్తిగా కూడా రైతాంగాన్ని ఆదుకునే విధంగా కూడా మా ముఖ్యమంత్రి గారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా అధ్యక్ష. అలాగే మంచినీళ్ళకి సంబంధించి అధ్యక్ష, ఏదైతే ఇప్పటికే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి పూర్తిగా కూడా ఏదైతే ఒక ఇది తయారు చేస్తుంది అధ్యక్ష, రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క మనిషికి తలసరిగా 100 లీటర్లు వాటర్తో పాటు అలాగే క్యాటిల్కి అందరికీ సంబంధించి కూడా పూర్తిగా ఒక డిపిఎస్ తయారు చేస్తున్నారు అధ్యక్ష. పూర్తిగా దానికి సంబంధించి 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ అన్నీ కూడా పూర్తిగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని కూడా తొందరగా ఆర్డిఎబ్ల్యూఎస్ టేకప్ చేస్తుంది అధ్యక్ష. దానికి సంబంధించి పూర్తిగా అది ఆర్డిఎబ్ల్యూఎస్ రైట్. క్వశ్చన్ నెంబర్ 67, మినిస్టర్ ఫైనాన్స్. క్వశ్చన్ నెంబర్ లో ఓన్లీ సిగ్నేటరీస్కి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. మీరు చెప్పండి 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 అధ్యక్ష. ఎక్స్పర్ట్ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి అధ్యక్ష. క్షేత్రస్థాయి పరిశీలనకు అవసరమైతే కన్సల్టెంట్స్ను వినియోగించాలి అధ్యక్ష. 268 ప్రాజెక్టులు ఏవైతే రీటెండర్లు అయ్యాయో వాటి మీదను, ఇంకా దాని తర్వాత ఈ నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష, దాదాపు 25,000 కోట్ల వర్క్స్ అధ్యక్ష, వాటిపైన కూడా వాటిని అంచనాలను ఏ విధంగా రూపొందించారు, ఎక్కడ కూడా ఫీల్డ్ లెవెల్ సర్వే చేసి అంచనాలు రూపొందించింది లేదు అధ్యక్ష. మీరు లైన్ ఎస్టిమేట్ వేశారు అధ్యక్ష, ఆఫీసుల్లో కూర్చొని లైన్ ఎస్టిమేట్లు వేశారు అధ్యక్ష. ఈ అవినీతిపై నిగ్గు తేల్చాలంటే కన్సల్టెంట్స్ను ఏర్పాటు చేసుకోవాలి, ఫీల్డ్ లెవెల్ క్షేత్రస్థాయి సర్వే జరిపించాలి, శాసనసభ్యులతో కూడిన శాసనసభ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రాజెక్టులపైన లోకాయుక్తకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష, చాలా మంది పబ్లిక్, అదేవిధంగా హైకోర్టులో కూడా ఏపీ హైకోర్టు కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఎక్స్పర్ట్ కమిటీతో పాటు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది అధ్యక్ష. దాని మీద సంబంధించి ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్కటి కూడా తీసుకొని దానికి సంబంధించి విచారణ జరిపి అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని ఇచ్చేస్తాం. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానము సిగ్నేటరీస్ అవునండి. పీసీఎన్డీఏ శాఖ 6/7/2019 తేదీ గల జిఓఎంఎస్ నంబర్ 60 ద్వారా ఆదేశాలను జారీ సమాధానము. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం ప్రకారము ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జులై 1 నుండి నగదు ప్రయోజనంతో మధ్యంతర వృత్తిని చెల్లించడం అవునది. ఆర్థిక పీసీఎన్టీఏ శాఖ యుఓ నోట్ నంబర్ ఆర్థికం 01-HR-OPCTA-RPRC/59/2019 తేదీ 16/7/2019 ప్రకారం మాట్లాడండి. నాయుడు గారు మస్ట్ బి కన్ఫైడింగ్ ది క్వశ్చన్. శ్రీధర్ రెడ్డి గారు, యు గో టు యువర్ నంబర్ సీట్. యు గో టు యువర్ నంబర్ సీట్ ప్లీజ్. యు ప్లీజ్ గో టు యువర్ నంబర్ సీట్. అక్కడికెళ్ళి మాట్లాడండి, ఇక్కడొద్దు, ఇక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. హౌస్కి ఒక ఆర్డర్ ఉండాలి కదా. ప్లీజ్ ప్లీజ్ మీ స్థానం దగ్గర నిలబడ మాట్లాడండి. రామనారాయణ రెడ్డి గారు సార్, ఇప్పుడు క్వశ్చన్ అవర్ జరుగుతుంది, తమరేమో 10 గంటల తర్వాత సింగిల్ సప్లిమెంటరీ అన్నారు.
సభ్యులేమో చాలా ఆతృతగా ప్రశ్నలు వేస్తున్నారు. అది ఫస్ట్ క్వశ్చన్ దాదాపు 50 నిమిషాలు జరిగింది. తమరు మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ చేయమన్నారు. వారు ఆన్సర్ చేయడం కూడా అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ పాత క్వశ్చన్కి మళ్ళీ సప్లిమెంటరీస్కి వెళ్తే ఈ క్వశ్చన్ ఎలా జరుగుతుంది అధ్యక్ష? తమరు కొంచెం వెసులుబాటు ఇచ్చి ఈ క్వశ్చన్లు అన్నీ కూడా 10:30 లోపల పూర్తయ్యేటట్లు చేస్తే ఇంకా ఎక్కువ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ కూర్చోండి శ్రీధర్. ప్లీజ్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ 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 చౌదరి కదా. ఓకే ఎస్ ఎస్ అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ ప్లీజ్ బుచ్చే చౌదరి గారు మీ సీట్లోకి మీరు రావాలి. మీ నెంబర్ సీట్లోకి రండి ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి. అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ ప్లీజ్ లీడర్ సార్ దేశ సీట్ అడ్జస్ట్మెంట్ మాకు ప్రయారిటీ ఇవ్వాలి. ఎట్లయితే మీరు మినిస్టర్స్ అయితే క్యాబినెట్కి ఇస్తున్నారో కనీసం అది ఒక సాంప్రదాయం. అచ్చెన్నాయుడు గారికి సీట్ కేటాయించండి, వాళ్ళిద్దరు డిప్యూటీ లీడర్ వెనక అనుకుంటున్నారు. ఎగ్జామిన్ చేయిస్తాం కూడా సాంప్రదాయం. మీ డెసిషన్ తీసుకున్న తర్వాత మేము తప్పనిసరిగా కూర్చో ప్లీజ్ అబ్బా టైం అవుతుంది శ్రీధర్ రెడ్డి. నో శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ శ్రీధర్ రెడ్డి గారు అదేం కాదులే కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష చెప్పండి చెప్పండి. వెరీ క్లియర్గా బుచ్చయ్య చౌదరి గారి సీట్ ఎక్కడుంది అని చెప్పి చెప్పడం జరిగింది. బుచ్చయ్య చౌదరి గారు పాపము అక్కడ నుంచి నడుచుకుంటూ ఆయన సీట్ ఆక్యుపై చేసుకునే దానికి రావడం జరిగింది. ఈరోజు డ్రెస్ కూడా చాలా స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉన్నారు బుచ్చయ్య చౌదరి గారు. మరి అచ్చెన్నాయుడు గారు ఏమో కదలడం లేదు అక్కడ నుంచి. కనీసం సీట్ చెప్పిన తర్వాత నా అధ్యక్ష చెప్పిన తర్వాత ఎవరు సీటు వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే అటువంటప్పుడు అధ్యక్ష అటువంటప్పుడు మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇంకా అదే సీట్ ఆక్యుపై చేసుకుంటారు. అధ్యక్ష అధ్యక్ష మాది కూడా రిక్వెస్ట్ అధ్యక్ష. లే ఇప్పుడు ఒక సీటింగ్ అనేది అధ్యక్ష సీటింగ్ అనేది అలాట్మెంట్ జరిగింటుంది. అలాట్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఎవరు సీట్లలో వాళ్ళు కూర్చుంటే దానికి ఇంకా సిస్టమ్ ఏముంటుంది అధ్యక్ష? దానికి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఏ విధంగా జరిగింటుంది అధ్యక్ష? మామూలుగా సీనియారిటీని బట్టి పోర్ట్ఫోలియోని బట్టి వివిధ క్రైటీరియా అల్ఫాబెటికల్ బట్టి క్రైటీరియా ప్రకారం దీంట్లో ఎవరి ప్రమేయం లేదు అధ్యక్ష. ప్యూర్లీ ద చైర్ హాస్ డన్ ద అలాట్మెంట్. మళ్ళీ దాని ప్రకారం దయచేసి ఇప్పుడు కనీసం ఇట్ హాస్ కమ్ టు యువర్ నోటీస్ కాబట్టి ఇప్పుడైనా కూర్చోబెట్టండి అధ్యక్ష. అధ్యక్ష లేదు అధ్యక్ష. ఒకవేళ ఒక్క నిమిషం అధ్యక్ష, ఒకవేళ ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు గారు ఒకవేళ అచ్చెన్నాయుడు గారి పక్కలోనే కూర్చోవాలనుకుంటే అచ్చెన్నాయుడు వెనకాలకి పోయి ప్రతిపక్ష నాయకుడు వెనకాల పోయినా మనకే అభ్యంతరం లేదు అధ్యక్ష. లేదా సీట్ అలాట్మెంట్ ప్రకారం అన్న చేయండి అధ్యక్ష. రైట్ రైట్ అచ్చెన్నాయుడు గారు ఒక నిమిషం చంద్రబాబు ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారు ఒక నిమిషం ఒక రైట్ రైట్ చెప్పండి. రాజేందర్ రెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు అంతే కదా, అప్పటికే నీకు మొత్తం ప్రపంచం తెలిసి మాట్లాడుతున్నాను. గుర్తుపెట్టుకోవాలి సాంప్రదాయాలు ఉన్నాయి, కొత్తగా మీరేమి ఇన్నోవేట్ చేయాల్సిన పని లేదు. ఎన్నోసారి మూడోసారి మేము అపోజిషను, మూడు సార్లు అధికారంలో ఉన్నాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 4 సార్లు అధికార పార్టీలో ఉన్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సార్ అధ్యక్ష, మీరు సీనియర్ మెంబరు, మీరు కూడా ఈ పక్క పొజిషన్లో ఉన్నారు, రూలింగ్లో ఉన్నారు. ఎప్పుడు కూడా స్పీకర్ గారు డిప్యూటీ లీడర్స్ కానీ ప్రతిపక్ష స్థానాలు ముఖ్యమైన స్థానాలు లీడర్కి అవకాశం అపోజిషన్ లీడర్కి అవకాశం ఇస్తారు తప్ప ఇంకోటి కాదు. ఆ సాంప్రదాయాలు పాటించిన దానికి కూడా వెటకారాలు ఎందుకు రాజేంద్ర రెడ్డి గారు? అప్పుడేమైపోయింది వెటకారాలు చేస్తారు దానికి కూడా ఈ వెటకారాలు అవసరం. మీరు ఒకటి అనుకుంటున్నారు నన్నేదో అవమానం చేస్తే
ప్రతిరోజు మీకు పాపులారిటీ వస్తున్నారు కానీ అది ప్రజలు నేర్చుకుంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. గౌరవించే సాంప్రదాయాన్ని నేర్చుకుంటే మీకు కూడా గౌరవం పెరుగుతుంది. అనేది అవసరమే లేదు అధ్యక్ష. దీంట్లో సీటింగ్ అనేది కరెక్టా కాదా, అలాట్మెంట్ చేసేది మీరా కాదా? ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు గారు ఏమంటున్నారు, మా ప్రకారం మేము సర్దుబాటు చేసుకోవచ్చు అని అంటున్నారు. మీరు రూలింగ్ చేయండి అధ్యక్ష, ఇప్పుడు అది కరెక్టా కాదా అని. సార్ సార్ అది కరెక్టా కాదని మీరు రూలింగ్ చేయండి అధ్యక్ష. సార్ సార్ ఒక్క నిమిషం బుచ్చేసారు కూర్చోండి ప్లీజ్. అచ్చెన్నాయుడు గారు రైట్ ప్లీజ్ ఒక్క నిమిషం సార్ చెప్పండి. గత శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నా పేరు ఉన్నది. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి పక్కన జ్యోతుల నెహ్రూని కూర్చోబెట్టాం. అప్పుడు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా ఉన్న ఎన్ఎల్ రామకృష్ణుడు, నీ సీట్లో నువ్వు కూర్చోలేదు, జ్యోతుల నెహ్రూ కూర్చోన్నాడు అన్నాడు. అప్పుడు ఒక రూలు, ఇప్పుడు ఒక రూలు. వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా మాట్లాడతారు. దానికి మేము ఎవరు క్వశ్చన్ చేయకూడదు, చేస్తే అనుభవం లేదు. రెండోసారి ఎమ్మెల్యే, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే ఏం సార్, బుద్ధి సరిగా ఉండాలి కదా. సత్యనారాయణ గారు ప్లీజ్ 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 సత్యనారాయణ గారు డోంట్ పుట్ మీ ఎంబరాసింగ్ ది చైర్. ప్లీజ్ మీరు వెళ్ళండి. అపోజిషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అపీల్ చేశారు, నేను తప్పనిసరిగా మీకు దాని మీద ఇంటర్వ్యూ చేస్తాను. మీరు వెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ వెళ్ళాలి ప్లీజ్ వెళ్ళాలి. నేను చెప్పాను కదా, వారు అపీల్ చేశారు, దాన్ని ఎగ్జామిన్ చేస్తారన్నాను. మీరు కొద్దిగా వెళ్ళాలి. మస్ట్ రెస్పెక్ట్ ది చైర్. అందులో ఎవరున్నారనేటువంటిది కాదు. రండి ఉన్నాను ప్లీజ్. బుచ్చే చౌదరి గారు ప్లీజ్ కమ్ టు దిస్ సీట్. మీ సీట్లోకి వచ్చి మాట్లాడండి. తమరు మీ సీట్లోకి వచ్చారండి, మాట్లాడండి. నువ్వు కూర్చోవాలి, ఇంక మీరు కూర్చోవాలి. చెప్పండి చెప్పండి బుచ్చే చౌదరి గారు. అధ్యక్ష, గత శాసనసభలో కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పక్కన ఎవరెవరో ఎక్కడ కూర్చున్నవారో మీరు చూసాం. రూలింగ్ రూలింగే కానీ సీట్ సర్దుబాటులో ఆ రోజున జ్యోతుల నెహ్రూ గారు వారి పక్కనే ఉండి సలహాలు చెప్తూ కూర్చున్నవారు. ఈరోజు ప్రత్యేకించి రూలింగ్ ఇస్తామన్నారు. ఇవాళ సీట్లు సర్దుబాటు జరుగుతాయి. నాకేం, నేను స్మార్ట్గానే ఉంటా, కొత్తగా చెప్పేది కాదు. నాకు 73 నడిచి 74 వస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి గారికి మరి నా వయసు వచ్చినప్పటికీ ఆయన నడుస్తారో నడవరో నాకైతే తెలియదు. కానీ ఇంకొక 20 సంవత్సరాలు కనుక నన్ను మా నాన్న 105 సంవత్సరాలు దాకా బతికాడు, మొన్న చనిపోయారు. అందువలన నాకేం పర్లేదు. నేను ఆల్వేస్ ఐఎమ్ స్మార్ట్, ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్. ఐ నెవర్ బి కాంప్లిమెంట్. నిజంగా కూడా కాంప్లిమెంట్ అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ మొత్తం సభ పైకి మీరే గమనించండి అధ్యక్ష. బెస్ట్ షర్ట్ మళ్ళీ మన గౌరవ బుచ్చే చౌదరి గారిదే కదా. నిజంగా కూడా మళ్ళీ తంపింగ్ కూడా చేస్తున్నారు. ఐ హావ్ నో టైమ్ ప్లీజ్ బిజినెస్. తప్పది రామచంద్రారెడ్డి గారు నాట్ కరెక్ట్. నేను సరే డ్రెస్సే కాదు, మనసు కూడా ఎవరు ఫ్రెష్, నో ప్రాబ్లం. ఎవరు ఫ్రెష్ దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఇవాళ సీటింగ్ సంబంధించి ఓకే మీరు ఇచ్చారు సార్. అయిపోయింది. ఒక ముఖ్యమైన డిప్యూటీ లీడర్లకు సంబంధించి మేము సర్దుబాటులో ఉన్నాం, మేము రిక్వెస్ట్ చేసాం. ఇదేదో ప్రత్యేకించి ఏదో లాగా, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ అరుపుకోవటం, దాడి చేయడం కోసం వస్తే ప్రాబ్లం. కానీ మేము మా సీట్లు వదలట్లేదు కదా సార్, ఇక్కడే ఉన్నాం. ఇవాళ చూశారు, వారం రోజులు పెట్టి చూశారు. మేము ఎప్పుడైనా అక్కడికి వచ్చామా సార్? మీ టేబుల్ మీదకి వచ్చాం సార్ గత సంవత్సరంలో. మేము వచ్చాం, మేము ఇక్కడి నుంచే మా నిరసన ఎదుటి ఇక్కడి నుంచి వస్తున్నాం. ఆగండి 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 ప్లీజ్. ఎవరు వచ్చినా పోడియం దగ్గరికి రావడం సభా నిబంధనలను ఉల్లంఘించడమే. ఆ సభా నిబంధనలు ఉల్లంఘించేటప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అధికారాలను ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తాం. దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఇప్పుడు మీరు సీట్లు అన్నటువంటిది ఎందుకంటే శ్రీధర్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మీ నెంబర్ సీట్కి వెళ్ళమని చెప్పాం. దాని మీద వచ్చేటప్పటికి ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా వచ్చింది. నా ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో మీరు అచ్చెన్నాయుడు గారి సీట్ ఎక్కడ, మీ సీట్ ఎక్కడని.
ఇప్పుడు చెప్పిన తర్వాత నేనైతే సభని ఆర్డర్లో సీటింగ్ ప్రకారం నేను ఉంచుకోవాలి కదా. ప్లీజ్ నా ప్లీజ్ 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 ఒక నేను సీనియర్ మెంబర్నే. నేను కూడా ఒక 8 మాసాలు మంత్రిగా చేశాను. ఆయన కూడా 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. ఆయనగా సీనియర్ శాసనసభ్యుడు. దయచేసి మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అప్పీల్ చేస్తారని నేను ఎగ్జామిన్ చేస్తానన్నాను కదా. ప్లీజ్ రైట్. మన మినిస్టర్ ఫైనాన్స్ అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం. అవునండి, 2019 జులై 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులందరికీ 25% మూల వేతనంపై మధ్యంతర వృత్తిని మంజూరు చేస్తూ ఆర్థిక పిసిఎన్టీఏ శాఖ 6/7/2019 తేదీ గల దేనికి అచ్చెన్నాయుడు గారు దేనికి అవకాశం ఇవ్వాలి? ఏది అది అయిపోయింది. క్వశ్చన్ ఇస్ ఓవర్ నౌ. వీ హావ్ రామకృష్ణ బాబు గారు కూర్చోవాలి. నో, ప్రతిదానికి లేచి డిస్టర్బ్ చేయకూడదు. నో, క్వశ్చన్ అయిపోయిందండి. చంద్రబాబు నాయుడు గారు రైట్ ఏంటి ఏంటి చెప్పండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం చెప్పండి ఏంటి. ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత మన రామనారాయణ రెడ్డి గారు గౌరవ సభ్యులు వారి అభిప్రాయం చెప్పారు. నేను చాలా క్లియర్గా చెప్పాను. 10:00 తర్వాత సింగిల్ సప్లిమెంటరీ. మీరు ఈ క్వశ్చన్స్లో అది కొద్దిగా సభ్యులు కూడా ఎక్కువ ట్రెజరీ బెంచెస్ నుంచి సిగ్నేటరీస్ పెట్టారు కాబట్టి అది ఎక్కువగా టైం సమయం తీసుకుంది. సమయం తీసుకున్న తర్వాత నేను అందుకే చెప్పాను. ఖచ్చితంగా హియర్ ఆఫ్టర్ మీరు అంటున్నారు కాబట్టి క్వశ్చన్ అవర్లో సిగ్నేటరీస్కి మాత్రమే ఖచ్చితంగా రేపటి నుంచి అలౌ చేయడం జరుగుతుంది. హియర్ ఆఫ్టర్ ఐఎమ్ నాట్ అలౌవింగ్ టు ఎనీ అదర్స్ విదౌట్ సిగ్నేటరీస్ టు ది ఇన్ క్వశ్చన్ అయ్యర్ ప్లీజ్. లేకపోవచ్చు లేకపోవచ్చు. శాసనసభ చరిత్రలో ఇలా వినండి, మాట్లాడండి మాట్లాడండి మాట్లాడతాం. రామనారాయణ రెడ్డి గారు ఏంటి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ఇలా అయితే సభను రన్ చేయడం కాదండి. ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఆగండి. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి సాంప్రదాయాలు కాదండి. మీరు కూడా సాంప్రదాయం ప్రకారం సభను నడిపించగలగాల. మీకు ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత వినియోగ సద్వినియోగం చేసుకోవాలా? యు ఆర్ ది డైవర్టింగ్ ది సబ్జెక్ట్. యు ఆర్ ది డైవర్ట్. కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోవాలి 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 కూర్చోవాలి. మీరు కూర్చొని మాట్లాడండి. మీ లీడర్ మాట్లాడుతున్నారు మీరు కూర్చోవాలా? మీ లీడర్ మాట్లాడుతున్నారు మీరు కూర్చోవాలా? ఏం చెప్పండి ఏం చంద్రబాబు నాయుడు గారు? కాదండి, ఇప్పుడు సిగ్నేటరీస్కి అవకాశం ఇచ్చాము. మీకు అవకాశం ఇస్తామనుకుంటే మీరు మిస్యూజ్ చేస్తున్నారు ఆల్ ది టైమ్. యూఆర్ పాండమేనియం ది సిచ్యువేషన్. నో నో, కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఒక డెసిషన్కి ఇచ్చాం. అయ్యా నేను ఒక్కటి చెబుతాను వినండి. నో నో నో, ఐఎమ్ నాట్ అలవింగ్ దిస్. ఐఎమ్ నాట్ అలవింగ్ దిస్. మీరు చెప్పినట్టుగా హౌస్ రన్ చేయాలా? మీరు చెప్పినట్టుగా హౌస్ రన్ చేయాలా? బెదిరించొద్దు చంద్రబాబు నాయుడు గారు, బెదిరించకండి. డోంట్ డిక్టేటింగ్ టర్మ్స్. బెదిరించొద్దు బెదిరించొద్దు. మీరు పోర్ట్ చేయకండి. డోంట్ ఓన్ ది పోడియం. నో, మీరు బెదిరించకండి. నో ప్లీజ్. రామనారాయణ రెడ్డి గారు చెప్పండి. అధ్యక్ష అధ్యక్ష ఆగండి. నో, డోంట్ గివ్ ఎనీబడీ సర్కాస్టిక్ కామెంట్స్.
ప్లీజ్ రామనారాయణ రెడ్డి గారు చెప్పండి. సార్ ఇప్పుడే జరిగిన దాంట్లో అందరం చూస్తున్నాం అధ్యక్ష. మీరు ఆగండి చెప్పండి రామనారాయణ రెడ్డి గారు ఆగండి మాట్లాడమండి రామనారాయణ రెడ్డి గారు అధ్యక్ష. ఇప్పుడే హౌస్ లో చూసాం అధ్యక్ష. ముందు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయాక మీరు సెకండ్ క్వశ్చన్ పిలిచారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆన్సర్ చేశారు. సప్లిమెంటరీకి పోయేటప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. ఒక క్వశ్చన్ పూర్తయ్యాక రెండో మళ్ళీ మొదటి క్వశ్చన్కి వెనక్కి వెళ్ళి సప్లిమెంటరీ ఇచ్చే సాంప్రదాయం శాసనసభలో లేదు అధ్యక్ష. గతంలో ఎప్పుడు కూడా పెద్దలు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష, మూడు దఫాలు ప్రతిపక్షంలో ఉన్నాను, మూడు దఫాలు అధికార పక్షంలో ఉన్నాను అధ్యక్ష. వారు కూడా గమనించాలి అధ్యక్ష, మేము కూడా మూడు దఫాలు ప్రతిపక్షంలో, మూడు దఫాలు అధికార పక్షంలో ఉండి శాసనసభలో పనిచేసిన వాళ్ళం అధ్యక్ష. ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష, ఇవాళ శాసనసభ స్థానాన్ని అగౌరవపరిచేలాగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం చాలా హాస్యాస్పదం అధ్యక్ష. ఇది ప్రతి ఒక్కరం కూడా బాధపడాల్సిన విషయం. నేను అందుకనే మా అడుగుతున్నాను అధ్యక్ష, మీరు మీకున్నటువంటి పవర్స్ని ఉపయోగించండి. ఈ సభను నడిపించడంలో మీరు పూర్తి స్థాయిలో మీ యొక్క నిబంధనల్ని, మీ యొక్క అధికారాలను ఉపయోగించి సభను నిర్వహించండి అధ్యక్ష. ఇవాళ సభానాయకుడు అలాగే సభ్యులు మంత్రులు అందరూ కూడా మీ ఆదేశాల ప్రకారం శాసనసభలో ఈ యొక్క సభను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక ప్రశ్న పూర్తయ్యాక రెండవ ప్రశ్నకి జవాబు ఇచ్చాక మొదటి ప్రశ్న సప్లిమెంటరీకి పోవడం అనేది శాసనసభ చరిత్రలో లేదు అధ్యక్ష. కొత్త సాంప్రదాయం, కొత్త విధానం ఇవాళ ప్రతిపక్ష నాయకుడు గారు చెప్తూ ఉంటే మేము కూడా వినాలంటే మాకు కూడా బాధగానే ఉంది అధ్యక్ష. వారికి ఎంత అనుభవం ఉందో మాకు అంతే అనుభవం ఉంది అధ్యక్ష. శాసనసభలో చాలా దఫాలు వారితో పాటు పనిచేసిన వాళ్ళు, మేము కూడా అధికారంలో ఉన్నాడు, ఆయన ప్రతిపక్షం, మేము ప్రతిపక్షంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడు ఆయన అధికారం. బాబు గారు చెప్పండి ఎలా మాట్లాడతారు అధ్యక్ష. ఇది ఈ జరుగుతున్న సభలో జరుగుతున్న వాతావరణం చూస్తే మన గమనిస్తున్నటువంటి ప్రజానీకం చాలా బాధపడతారు అధ్యక్ష. ఎందుకంటే నాకు మైక్ ఇచ్చారు, నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, ప్రధాన ప్రతిపక్ష అంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం చూస్తున్నప్పుడు నాకే కాదు రాష్ట్రంలో చూస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు ఏమన్నారంటే సెక్రటరీస్ తప్ప ఎవరికి కూడా నేను రేపటి నుంచి అవకాశం ఇవ్వను అన్నారు. ఎందుకన్నారు మీరు? కోపంతో ఏమీ అనలేదు, సభలో సమయ పాలన పాటించాలనే ఉద్దేశంతో మీరు సౌలభ్యం కోసం అన్నారు. అన్నదానికి ప్రధాన ప్రతిపక్ష నాయకులు వారు లేచి సాంప్రదాయాలు లేని దాన్ని ఎలా మీరు సృష్టిస్తారండి, ఏమీ మాట్లాడుతున్నారు అనేటువంటి బెదిరింపు ధోరణితో వారు మాట్లాడారు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, మీరు ఇంతకు ముందు సాంప్రదాయాలు ఎలా పాటించారండి? గత శాసనసభలో రోజా గారు శాసనసభ్యురాలు, వారు తప్పు చేశారనేటువంటి అభియోగంతో మీరు సంవత్సరం పాటు మీరు బహిష్కరించారు. వారు మళ్ళా హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు, తెచ్చుకున్నా కూడా కాదని చెప్పి సంవత్సరం చేశారు. మీరు ఇప్పుడైనా భారతదేశ చరిత్రలో కానీ శాసనసభ చరిత్రలో కానీ ఎప్పుడైనా సంవత్సరం పాటు బహిష్కరించినటువంటి సంఘటన ఉందండి? ఇలాంటి సాంప్రదాయాలు మీరు ప్రవేశపెట్టి సభ సౌలభ్యం కోసం, సభలో సమయ పాలన కోసం స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కాదని, ఒకవేళ నిర్ణయం తప్పనుకుంటే ప్రతిపక్ష నాయకులు మిమ్మల్ని అర్థించవచ్చు. మీరు ఎప్పుడూ చేయనటువంటి సాంప్రదాయాన్ని మీరు చేస్తున్నారు, సభ్యులు నష్టపోతారు అని చెప్పవచ్చు. లేచి ఏమిటండి ఎలా తీసుకుంటారు ఇది, ఎప్పుడు లేదు అని ఏం చేస్తారు మీరు అని ఇలాంటి బెదిరింపు ధోరణితో అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం మొదలెడితే ఏమిటి నాకు అర్థం కాలేదు. ఇది సందర్భం కాదు, నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు మనవి చేస్తున్నా, మీరు గత 4-5 రోజుల నుంచి నేను చూస్తున్నా
మీరు సింపతి డ్రామాలు కొట్టి ప్రజల దగ్గర మార్కులు కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక సింపతి పొందాలనేటువంటి తాపత్రయంతో మీరున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా మీ సీట్లలో మీరు కూర్చొని సభ సజావుగా జరిగేందుకు మీరు సహకరించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు, సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా మందిలో కలిసిపోయి వారిలాగా గొడవ చేసే కార్యక్రమాన్ని చేయడం సమంజసం కాదు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా మీరు సరి చేసుకోమని మనం చేస్తున్నాను. వారిని వినయపూర్వకంగా నేను కోరుతున్నాను, వారిని వినయపూర్వకంగా నేను కోరుతున్నాను. ఏదో ఒక పాయింట్ దగ్గర ఎక్కడో చోట అడ్జస్ట్ కావాలి, అడ్జస్ట్ కాకపోతే సభ జరగదు, మీరైనా మేమైనా. కాబట్టి నేను మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని నేను వినయపూర్వకంగా కోరుతున్నాను, సభ జరగడానికి సహకరించండి. పాండిమోనియం సృష్టించడానికి మీరు దయచేసి మీరు చేయవద్దు. ఇది తప్పిదం, ఈ తప్పిదాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా మీరు దీన్ని గ్రహించి చెప్పండి, మీరు అర్థించండి, అయ్యా మీరు ఇలా కాదు స్పీకర్ గారు, లేని సాంప్రదాయాన్ని మీరు పెట్టవద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది అని మీరు అప్పీల్ చేయండి. మీరు దాన్ని కన్సిడర్ చేస్తారో లేదో చూస్తారు తప్ప బెదిరింపు ధోరణి సమంజసం కాదు. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు లేరు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎవరు బెదిరిపోరు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. Sit sent in the house by members asking for an opportunity to put supplementary questions are not taken notice of. Asking of supplementary questions by members who have not been called by the chair has been deprecated. No member can claim a right to be called to ask a supplementary with respect to a particular question. It is left to the discretion of the chair to call upon any member to ask supplementary questions. Ante artham em adhyaksha edaina gaani సిగ్నేటరీస్ కాకుండా ఒకవేళ సప్లిమెంటరీలో అదర్ పర్సన్ పార్టిసిపేట్ చేయాలని అడిగినప్పుడు స్పీకర్ గారి అనుమతితోనే చేయొచ్చు తప్ప వాళ్ళ కొద్ది వాళ్ళ ఒకవేళ ఫోర్స్ చేస్తే డిప్రికేటెడ్ అని అర్థం, అంటే డిసప్రూవ్డ్ అని, అంటే అది తప్పు అని అనబడ్డం అని చెప్పి అధ్యక్ష. ఈరోజు గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు అంటా ఉండరు అధ్యక్ష, మీరు రెండోసారే మూడోసారే అని చెప్పి. ఒకటోసారో రెండోసారో మూడోసారో కాదు అధ్యక్ష, ఎన్నిసార్లు అయినా కూడా రూల్ రూల్ పొజిషన్ అనేది ఇట్ రిమైన్స్ టు బి ద సేమ్ కదా అధ్యక్ష. పోయినసారి సభలో అధ్యక్ష న్యాయంగా మేము మాకు రావాల్సినది అడిగితే కూడా మాట మాట్లాడితే ట్యూషన్ పెట్టుకోండి, కౌలన్ శక్తర్ చదవండి అంటే ఇదే కౌలన్ శక్తరే అధ్యక్ష చదువుతుండేది, ఇదే కౌలు ఇదే శక్తరే. మళ్ళా 6 సార్లు 7 సార్లు 8 సార్లు వాళ్ళు కౌలన్ శక్తర్ చదివినారా లేదని చెప్పి నాకు ఈరోజు డౌట్ఫుల్గా ఉంది అధ్యక్ష. అసలు కౌలన్ శక్తర్ అంటూ చదివి ఉంటే, రూల్స్ ఖచ్చితంగా తెలిసి ఉంటే తన గౌరవాన్ని వదిలిపెట్టి ప్రతిపక్ష నాయకులు గారు ఆ విధంగా నిలబడరు అధ్యక్ష, కూర్చొని ఉంటారు వాస్తవానికి. మళ్ళీ ఎందుకో కానీ పాపం నిలబడి ఉన్నారు. ఏమన్నంటే నీకు గట్టిగా చూసి గట్టిగా బిర్రుగా చూసి భయపడిచ్చే దూరంతో ఉన్నారు. తప్ప అధ్యక్ష, కౌలు శక్తర్ అధ్యక్ష, కౌలన్ శక్తరు రూల్ పడుతున్నారు అధ్యక్ష. మీరు ఆర్డర్లో ఉంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇస్తారు. ఆస్క్ దెమ్ టు సిట్ దేర్ రెస్పెక్టబుల్ సీట్స్. వాళ్ళు వాళ్ళ కుర్చీలో మీరు కూర్చోండి, మీ స్థానాల్లో మీరు కూర్చోండి సార్, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, లీడర్ ఆఫ్ ది హౌస్ ప్లీజ్. అధ్యక్ష, కాసేపటి కిందటి నుంచి చూస్తా ఉన్నా అధ్యక్ష, జరుగుతూ ఉన్న డ్రామాను చూస్తూ ఉన్నా అధ్యక్ష. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది పర్మిట్ చేస్తే గన మంచా చెడ్డా అన్నది ఆయన్నే చెప్పని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక క్వశ్చన్ అధ్యక్ష, మొదటిది సీటింగ్ గురించి అధ్యక్ష. మీరు అసలు ఈ సీట్ల అడ్జస్ట్మెంట్ విషయంలో అసలు ఎవరు ఇన్వాల్వ్ కూడా కాల, టోటల్గా ఒక రూల్స్ పద్ధతి ఒక ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మీరు సీట్లు కేటాయింపులు చేశారు, ఆ సీట్ల ప్రకారం కూర్చోవడం అనేది జరిగింది. దాని తర్వాత శ్రీధర్ అక్కడికి పోయి గత 2 రోజులు 3 గత స్టార్ట్ అయినప్పటి నుంచి పాపం తను అక్కడే కూర్చుంటా ఉన్నాడు. తనేం తన దగ్గరగా మీకు ఇంకా దగ్గరగా కనిపించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడైతే ట్రెజరీ బెంచెస్లో అంతా, ఇక్కడైతే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి అక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి, అందులో ఆయన ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అక్కడే కూర్చుంటా ఉన్నాడు ఆ సీటు మీద కొంచెం.
కాబట్టి ఆ సీటు మీద కొద్ది గొప్ప కొద్ది గొప్ప వ్యామోహం కూడా ఉండొచ్చు. పోయి పాపం తప్పేం లేదు బాబు, మొదటి నుంచి అక్కడే కూర్చుంటున్నాడు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు ఏదో కొత్తగా స్పీకర్ శ్రీధర్ వచ్చి అక్కడే కూర్చుంటున్నాడు అనేది కూడా తప్పు. హీ వాజ్ సిట్టింగ్ దేర్ ఫర్ ద పాస్ట్. నాకు అన్నీ చూసినప్పుడల్లా అక్కడే కనిపించేవాడు ఎప్పుడు నాకు అప్పుడు. సరే తను ఏదో కూర్చుంటాడు తప్పు కూడా నాకు అనిపించలే. బట్ ఓకే, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మీరు ఒక రూలింగ్ సీట్లలో ఎవరెవరికైతే కేటాయింపులు చేశారో వాళ్ళ ప్రకారం కూర్చోవాలా అని చెప్పి మీరు పాపం శ్రీధర్ను ఉద్దేశించి అన్నారు. పాపం శ్రీధర్ పాపం గుడ్ బాయ్ కింద పాపం లేచినాడు, ఒక మాట మాట్లాడలేదు. పాపం గుడ్ బాయ్ కింద వెళ్ళి పాపం తన సీట్లోకి వెళ్ళి పాపం తను కూర్చున్నాడు. అంత లోపలనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ స్టార్ట్. అసలు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూట్గా ఒకే ప్రశ్న, నో ప్రాబ్లం, మీ ప్రకారమే చేద్దామా, ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు అని అనుకుందామా, పోనీ అట్లే అనుకుంటే ఒక రూల్ ప్రకారం అట్టే వద్దాం, పోనీ నేను మీ పక్కనే శ్రీధర్ కూర్చుంటానని చెప్పి వ్యామోహపడతా ఉన్నాడు. ఇంకా వీళ్ళంతా కూడా వ్యామోహపడతా ఉన్నారు, అందరూ అక్కడే వచ్చి కూర్చుంటారు. రూల్ అంటే రూల్ అందరికీ పెట్టేద్దాం, నో ప్రాబ్లం. అంటే ఏదో పద్ధతి అనేది ఉండాలి. ప్రతిదీ ఒక కాంట్రవర్సీ చేయాలి, ప్రతిదీ ఒక ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ ద్వారా ఏదో ఇష్యూ ద్వారా ఏదో అన్యాయం మీకు ఏదో జరిగిపోయినట్టుగా సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తప్పుడు ఆలోచన చేయడం ధర్మం కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, అధ్యక్ష వీళ్ళు అడిగింది ఏంది అధ్యక్ష, ఇంకొక పాయింట్ అధ్యక్ష, క్వశ్చనర్ అయిపోయింది అధ్యక్ష, క్వశ్చన్ దాటిపోయింది. క్వశ్చన్ దాటిపోయిన తర్వాత రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయినారు. రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మంత్రి గారు రెండో క్వశ్చన్కి కూడా రిప్లై ఇవ్వడం మొదలుపెట్టారు. రిప్లై అయిపోయి చేశాడు. రెండో క్వశ్చన్కి కూడా రిప్లై అయిపోయి చేసిన తర్వాత, లేదు లేదు నాకు మొదటి క్వశ్చన్కే నాకు మళ్ళీ నేను ఎనిక్కిపోతాను, నాకు మళ్ళీ అక్కడ నన్ను మాట్లాడించేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ మొదలు పెడతాడు. ఇదే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ఇక్కడే ఉన్నప్పుడు కనీసం ఒక్క సందర్భంలో అన్న ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది వాళ్ళ మనస్సాక్షిని అడగండి అధ్యక్ష, వాళ్ళ మనస్సాక్షిని అడగమని నేను అడుగుతా ఉన్నా. గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి మిమ్మల్ని మేము ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక మూడవది అధ్యక్ష ఇక వాళ్ళు అడిగింది ఇంకోటి ఏంటి మూడవది, మాటి మాటికి అధ్యక్ష వీళ్ళు అడిగేది 6 సార్లు 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఏందండి 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీకు ఉండేది? ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం, ఆ పార్లమెంటు పుస్తకం, స్పీకర్ గారికి రూల్స్ మీరే చెప్తారు. ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం అసలు ఈ బుక్ ఈ రాజా ఆ పేపర్ ప్లీజ్. ఇదే కౌలన్ షెట్కర్, 6 సార్లుగా ఎమ్మెల్యే అయినా కూడా ఇదే కౌలన్ షెట్కరు, 1-2 సార్లు ఎమ్మెల్యే అయినా ఇదే కౌలన్ షెట్కరు. ఇదే రూల్స్ బుక్లే, ఎవరైనా పాటించాల్సింది. 6 సార్లు నువ్వు ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు కాబట్టి, ఒకసారి ఓడిపోయారు కాబట్టి దట్ డస్ నాట్ గివ్ యూ అడిషనల్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. ఏదైనా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే అయినా ఇదే చట్టసభలో వచ్చి ఇక్కడే కూర్చుంటాడు. ఒకసారి ఓడిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చున్నా కూడా ఇదే అసెంబ్లీ సభలోనే ఇక్కడే వచ్చి కూర్చుంటారు. రూల్స్ ఏం మారవు. ఈ రూల్స్ ఏం చెప్తాయో ఒకసారి చదువుతాను, ఒకసారి వినండి. ఆ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి, చిట్స్ సెంట్ ఇన్ ద హౌస్ బై మెంబర్స్ ఆస్కింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ టు పుట్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఆర్ నాట్ టేకన్ నోటీస్ ఆఫ్ ఆస్కింగ్ ఆఫ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ బై మెంబర్స్ హూ హ్యావ్ నాట్ బీన్ కాల్డ్ బై ద చైర్ హ్యాస్ బీన్ deprecated. No member can claim right to be called to ask a supplementary with respect to a particular question. It is left to the discretion of the chair to call upon any member to ask supplementary questions. Inta clear ga rule cheptaa unte dantlo kuda malla speaker garini malla agavaro paristhu maatladadam em saadhistha unnarandi meer chese panlu asalu meemu suitga oke oka prashna adugutha unna. ఇన్ని రోజుల నుంచి చట్టసభ జరుగుతూ ఉంది, మీకు ఇచ్చినంత సమయం, మీకు ఇచ్చినంత వెసులుబాటు, మీకు గత 5 సంవత్సరాలలో మీకు ఇవాళ మీకు 23 మంది ఎమ్మెల్యేలే, మాకు 67 మంది ఎమ్మెల్యేలు, అంటే మీకన్నా మూడింతలు ఎక్కువ ఎమ్మెల్యేలతో మేము వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు కూడా మాకు మీకు ఈరోజు మేము ఔదార్యంతో మేము ఇస్తూ ఉన్న వెసులుబాటులో కనీసం 20% 10% కూడా మాకు అందుబాటులో రాలేదు. కావాలంటే మీ మనస్సాక్షిని అడగండి, మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని అడగండి. మేము అవుట్ ఆఫ్ ది వే పోతా ఉన్నాం, అవుట్ ఆఫ్ ది వే పోయి మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం మీరు ఏ రకంగా కూడా మీరు తక్కువ మంది ఉన్నా కూడా
మీకు సరైన అవకాశం ఇవ్వాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉన్నాం. మేము అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉంటే ప్రతి సందర్భంలోనూ దాన్ని వక్రీకరించడం, దాంట్లో నుంచి తప్పుదావు తీసుకోవడం, దాంట్లో నుంచి ఏది రచ్చ చేసి ఏదో సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తాపత్రయపడడం, సరే ఏ రకంగా మీరు మంచి చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ఉన్న తీరును మార్చుకోమని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాను. సెలవు తీసుకుంటాను అధ్యక్షుడు.